అందరికీ, కడాన అంగన్వాడీ టీచర్లకి, పోలీసులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా మీ న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. పోలవరం, పట్టిసీమ రెండు ప్రాజెక్టులు ఏం చేశాడో మీరే చూశారు. నేను ఒకటి ఆలోచించాను, పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మీరు వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకు కానీ అదే మరి నాగార్జునసాగర్కు ఉపయోగించుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఉంటుందని ఆలోచించాను. ఈరోజు ఆ పట్టిసీమను కూడా పాడు చేస్తున్నారు. పోలవరం 72% పూర్తి చేశాం. పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఈ దుర్మార్గుడు వచ్చి పోలవరాన్ని సముద్రంలోకి ముంచేసే పరిస్థితికి వచ్చాడు. చాలా బాధేస్తుంది. మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నా, పోలవరాన్ని పూర్తి చేసుకుందాం, అమరావతి పూర్తి చేసుకుందాం, పరిశ్రమలు తెద్దాం. ఇవన్నీ జరగాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మొన్నే తుఫాను వచ్చింది, మీ అందరికీ నష్టపరిహారం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు. తుఫాను వచ్చినా కరువు వచ్చినా పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి ఇప్పుడు మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, నాది విశ్వసనీయతని. దానికంటే ముందు ఒక విషయం చెప్తారు మా ఆడబిడ్డలకి. ఏమమ్మా, గతాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్ల మహిళలు పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా కాదా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మహిళా సాధికారత ప్రారంభమైంది. ఆ రోజు మన నాయకుడు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, తల్లిదండ్రులకు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా సమానమే, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, చట్టం తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాతే దేశంలో చట్టాలు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే కడాన రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆయన కూతురు అడుగుతా ఉందంటే సమాధానం ఏం చెప్తాడో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. నేను వచ్చిన తర్వాత చదువుకోని మహిళలు కూడా సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. మీరు వంటింటికో లేకపోతే ఇంటికే పరిమితం కాకూడదని డాక్రా సంఘాలు పెట్టాను. డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించాం. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు నాయకత్వాన్ని ఇచ్చాను, మీ పనులన్నీ చేశాను. తద్వారా మీకు పరిశ్రమలు పెట్టాలని, స్వయం ఉపాధి కల్పించాలని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు డాక్రా సంఘాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేయగలిగాడు కానీ డాక్రా సంఘాలు ఉన్నాయంటే అది నేనేసినటువంటి గట్టి పునాది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు, దాన్ని నేను గర్వపడుతున్నా. ఇది అయిన తర్వాత నేను చేసిన పని మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ మహిళలు పెట్టాను. దీనివల్ల ఉద్యోగాలు వచ్చాయి. చదువుకునే పిల్లలు ఐటీ చదివారు, డాక్టర్లు చదివారు. ఈరోజు వరకట్న బాధపోయింది మీకు. అంత మనుపు కూతురికి పెళ్లి చేయాలంటే కష్టం, ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేయాలంటే కష్టంగా ఉంది. ఆడబిడ్డ ఒప్పుకుంటేనే మగబిడ్డకు అమ్మాయి వచ్చే పరిస్థితి ఉంది. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. భార్య భర్త ఇద్దరు ఐటీ ఉద్యోగులు అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే 70% ఆడపిల్లలే ఎక్కువ సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సాధికారత. ఏమమ్మా నమ్మతారా ఇవన్నీ? ఎన్నేళ్ళు జరిగాయి? 20 ఏళ్ళు జరిగాయా లేదా?
అంత మునుపు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ మీరు? ఇప్పుడు చెప్తున్నా, మీ ద్వారా పేదరికం నిర్మూలన చేస్తా. అందుకే మహాశక్తి ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మీ అకౌంట్లోకి వస్తుంది. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు పంపిస్తాం. సంవత్సరానికి తల్లికి వందనం కింద 15000 రూపాయలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత నాదని తల్లులందరికీ ఆమె ఇస్తున్నా. ధరలు తగ్గిస్తాం, ధరలు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచుతాం. అదే సమయంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఆమె ఇస్తున్నా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నా ఆలోచన ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు మీ దగ్గర నుంచి, అవునా కాదా? ఇంట్లో కూర్చొని లెక్కయండి. మీకు ఇచ్చేది 10, నిత్యావసర వస్తువులు పన్నులు అన్ని పెరుగుడు బాధుడే బాధుడి కింద 100 రూపాయలు దోచేస్తున్నాడు. నేను ఆలోచించేది సంపద సృష్టిస్తా, 15 రూపాయలు మీకు ఇస్తా, 15 రూపాయల నుంచి 100 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా, 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా, 1000 నుంచి 10000 చేసే మార్గం చేసి వ్యక్తిగత కుటుంబ వికాసంతో మీ సంపద పెంచే బాధ్యత నాది. దానికి సారథులుగా మా ఆడబిడ్డలే ఉంటారని మరొక్కసారి ఆమె ఇస్తున్నా. ఆ రోజు చెప్పాను, ఆర్థిక స్వాతంత్రం వస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒకప్పుడు మీకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలంటే మా మగవాళ్ళకందరికీ కోపంగా ఉండేది. అనేక సందర్భాలు అన్నారు, మిమ్మల్ని ఎగతాళి చేశారు, తెల్లవారు నిద్ర లేచి ఫైల్ సంఖ్యలో పెట్టుకొని పోతున్నారు. మీ అన్న చంద్రబాబు అంటున్నారు ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడతారంటే, కాదు, నమ్మకం ఉందని ముందుకు వచ్చిన మా ఆడబిడ్డల్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజం చూడాలన్నది నా ఆశయం. ఆ సమాజం మీ ద్వారానే సాధ్యం, మీ ద్వారానే సాధిస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఏమమ్మా డాక్రా సంఘాలకు చెప్పండి, మీరు ఇంటికి ఒకరు బయట రండి, మీరే నా సైన్యం, మీరే నా క్యాంపెయినర్స్, 72 రోజులు మీరు పనిచేయండి, మీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత, అది నా కర్తవ్యం, చేతి చూపిస్తా. చేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేస్తామని. మీ కుటుంబం బాగుపడాలి, మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలి. ఎప్పుడు కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు సమాజ హితం కోసం కష్టపడతారు. రెండో విషయం, మీరు శ్రద్ధ పెడతారు, శ్రద్ధ పెడితే ఏదైనా సాధ్యం. అలాంటి నా ఆడబిడ్డలు దీన్ని ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకో పక్క, ఈరోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు, ఎంచోపు మాట్లాడినా విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఒక్కసారి వీడియో చూద్దాం. 25 MP స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క కూచల నమ్మకం నేను మాటిస్తా ఉన్నా. నా CPS అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాలన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు BCలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. ఇలా ఉట్టి BCలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాము. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా
పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికి కూడా ఆనందిస్తాను. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి గట్టిగా చెప్తాము. ఇక మొదలడు విన్నారా మీరు? అర్థమైందా? విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు, ఈయన క్యాన్సర్ గడ్డ. ఏమన్నాడో చూశారు, బీసీలకైతే 15,000 కోట్ల రూపాయలు చెప్పిన 75 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. 75 పైసలు పెట్లా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 99% చెప్పిన పనులన్నీ చేసాడంట. అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి పిహెచ్డి కాదు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి అర్హుడు, మనందరం కూడా రికమెండ్ చేయాలి. అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా చెప్పండి అర్హుడు. ఇంకెవడింత అర్హత రాదు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి మళ్ళీ ఎస్సీలు బిడ్డ అంటాడు. కాపులకు 10,000 కోట్లు ఇస్తానని 10 రూపాయలు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశాడు. ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట. సిద్ధం దేనికి? మేము సైతం సిద్ధం, అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, మేము సైతం సిద్ధం. మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. అందుకే ఈరోజు చూస్తున్నారు, మొన్నటి వరకు అన్నాడు నాకు అర్థమే లేదన్నాడు. మీరంతా నా ఇంటికి బిక్కుంటారా అన్నాడు. అన్నాడా లేదా? ఇంత హంబా వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో. నిన్న మీరు చూశారో లేదో, ఏమే ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ పైన ఆంబోతో రాంబాబు దాడి చేస్తాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబోతులను హెచ్చరిస్తున్నా. పిచ్చాట్లాడద్దండి. మొన్నే మీరు చూశారు, మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు, బ్రహ్మాండంగా డ్యాన్సులు చేస్తున్నారు. ఆ పాట వస్తే నాకు అర్థం కాల. మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకో అని, అవునా కాదా? 4 ఉదాహరణలు చెప్తున్నాను. మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ నా కట్అవుట్, పవన్ కళ్యాణ్ కట్అవుట్, ఇంకొక ఇద్దరే పెట్టారు. పెట్టి అక్కడ మా కట్అవుట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. బూట్ కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైశాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఆయన ఫోటో పెట్టి కొట్టలేమా, తొక్కలేమా? అది మన సాంప్రదాయం, మన సంస్కృతి. అది సైకో సాంప్రదాయం, సంస్కృతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే మా చర్లలో దుర్గారావు అనే వ్యక్తి మత్స్య కార్మికుడు, పేదవాడు, పార్టీ మారమన్నాడు, మారనన్నాడు. అంతమంది చంద్రయ్య పార్టీ మారమంటే కనీసం జై జగన్ అనమంటే, జై జగన్ అంటే
నిన్ను చంపం, నీకు ప్రాణంతో వదిలేస్తాం అంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య. నేను ఆ పాడి మోసాను. నా జీవితంలో ఎప్పుడు అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను. నిన్న దుర్గయ్య ఇదే మారిగా పార్టీ మారమంటే నేను మారనంటే అక్కడుండే ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎప్పటికప్పుడు ఆయన కొట్టి గందరగోళం చేసి టార్చర్ చేసి ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎంతమంది ఇలాంటి బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారో మీరు చూస్తే రాష్ట్రంలో కోకొల్లలు అంటే ఈ సైకో దెబ్బకు భయపడిపోయి పిల్ల సైకోలు పెట్టే ఇబ్బందులకి ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య శరణ్యం, మనం బతకలేం అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. మొన్ననే నటరాజ్ అనే ఒక వ్యక్తి అనంతపూర్ జిల్లాలో ఒక ఆడబిడ్డ వితంతు, భర్త లేడు, ఒకే అబ్బాయి ఉన్నాడు, పెన్షన్ రాలేదు. పెన్షన్ ఇమ్మని అడిగితే నా కోరిక తీరిస్తే పెన్షన్ ఇస్తారని ఒక నటరాజు అనేవాడు చెప్తాడు. ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదని నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు ఒక్కరు రారు, అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేయరు. నేను అడుగుతున్నా ఇక్కడ అందరినీ, ఇలాంటి సైకో పరిపాలనలో, సైకోల పాలనలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఆంబోతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకు ఆలోచన ఉందా లేదా? ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడతారా మీరు? ఒకటే చెప్తున్నా, ఇలాంటి ఆంబోతుల్ని కళ్ళు వేస్తా, కట్టేస్తా, నడి రోడ్లు నిలబెడతా, అవసరమైతే బట్టలు ఇప్పి ఊరేగించి వెళ్ళి కంట్రోల్ చేద్దాం. మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా, మా ఆడబిడ్డలు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? కనీసం ఒక్క నిమిషమైనా మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడు, లైసెన్స్ ఇచ్చాడు, మీ ఇష్టం ఏమైనా చేయమని. ఇంకో పక్క మీరు చూశారు, నిన్ననే తిరుగుబాటు ప్రారంభమైంది. సత్యవేడు ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంట్ సీట్ ఇచ్చారు, ఆయన నేను పోటీ చేయనన్నాడు. నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా, నా మీద మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెద్దిరెడ్డి పెత్తనం ఏంటి? నేను నీతి నిజాయితీగా బతికాను. నా నియోజకవర్గంలో రోజుకు 300 టిప్పర్లు మట్టి తీసుకుని చెన్నైలో అమ్ముకుని నేను అమ్మానని చెప్పి నాకు సీట్ ఎగ్గొట్టారు. అదే తిరుపతిలో మీ కరుణాకరుడు ఉన్నాడు, పక్కన నగిరిలో మీ రోజారెడ్డి ఉంది, చిత్తూరు చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఇంకో పక్కన కాళహస్తిలో బియ్యం రెడ్డి ఉన్నాడు, వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకునే ధైర్యం ఉంది అని అడిగాడు ఒక దళితుడు. ఎంపీ ఇస్తానంటే వద్దని, మీ సీటు నాకు అవసరం లేదని, ఇక్కడ సామాజిక న్యాయం లేదు, సామంతుల రాజ్యం ఉందని చెప్పిన వ్యక్తి ఆది మూలం ఒక మామూలు ఎస్సీ వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట అడిగాడు, నిన్నటి వరకు స్కూటర్లో తిరిగిన పెద్దిరెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పమని నిలదీశాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, అందరినీ తీసేస్తున్నావు కదా, నీకు పెద్దిరెడ్డి తీసేసి ధైర్యం ఉందా అని అడుగుతున్నా. అంటే పేదవాడంటే ఒక రూలు. ఇక్కడ మీరు చూడండి, మొత్తం 175